పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంట్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు లక్షల రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఒకటి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది సొంత జాగా ఉన్న పేదవారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తామని చెప్పారు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేసిందన్నారు త్వరలోనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు లబ్దిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని పూర్తి పారదర్శకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని వెల్లడించారు కాగా తొలి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు అర్హులైన లబ్దిదారులు నాలుగు వందల చదరపు అడుగుల్లో కొత్త ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని చెప్పారు కొత్త ఇందిరమ్మ ఇంట్లో స్నానాల గదితో పాటు వంటగది తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టినట్లు వెల్లడించారు ఈ మేరకు అర్హులైన పేదలు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కో లబ్దిదారునికి ప్రభుత్వం ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు మొత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్ములు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు పునాది నిర్మాణం పూర్తి కాగానే లక్ష